సో ఈ ప్రాబ్లంలో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, నార్మల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఈ ఎలిప్స్కి. కానీ సో మనకు ఒక కండిషన్ ఇచ్చిండు, అక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా అంటే ఈ ఎలిప్స్ మీద ఒక పాయింట్ ఉందండి కదా, ఆ పాయింట్ దగ్గర ఈ టాంజెంట్ నార్మల్ కనుక్కోండు. ఆ పాయింట్ ఏమని చెప్పాడు, హూజ్ ఆర్డినేట్ వన్ ఇచ్చాడు. అంటే ఏంటంటే ఆ పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ వాల్యూ ఇచ్చినట్టు. ఆర్డినేట్ అంటే వై కోఆర్డినేట్ వాల్యూ అని మీనింగ్ ఇచ్చాడు. వై కోఆర్డినేట్ వాల్యూ, ఆర్డినేట్ వాల్యూ ఇచ్చాడు, అది పాయింట్. మరి ఎక్స్ కోఆర్డినేట్ లేదు కాబట్టి ఎక్స్ వన్ అనుకుందాం. సో ఇప్పుడు మనం దీంట్లో ఎక్స్ వన్ కూడా కనుక్కోవచ్చు, ఎలిప్స్ని చేసి కనుక్కుంటాం. సో ఈ పాయింట్ దగ్గర మనకు ఈ టాంజెంట్ నార్మల్ ఈక్వేషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఈ పాయింట్ కనుక్కుందాము. ఆ పాయింట్ కనుక్కున్నాక సో దీనికి మనం టాంజెంట్ ఈక్వేషన్ నార్మల్ ఈక్వేషన్ ఫార్ములాస్ వాడి కనుక్కుందాం. ఫస్ట్ ఇచ్చిన ఈ ఎలిప్స్ ఈక్వేషన్ తీసుకోండి. దీంట్లో మనం ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ కనుక్కోవడానికి మనము ఈ పాయింట్ తెలుసు కదా, ఎలిప్స్ మీద ఉంది కదా, కాబట్టి మనం ఫస్ట్ ఎక్స్ వన్ వై వన్ అనుకోండి. ఫస్ట్ ఆ ఎక్స్ వన్ వై వన్ అనేది ఈ ఎలిప్స్ మీద ఉందని ఫస్ట్ ఎలిప్స్ మీద సబ్స్టిట్యూట్ చేయండి. చేసినప్పుడు వై కోఆర్డినేట్ వాల్యూ తెలుసు కాబట్టి వై వన్ దగ్గర వన్ సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు వన్ సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఎక్స్ వన్ వాల్యూ వస్తుంది. సో సింప్లిఫై చేసేటప్పుడు ఎక్స్ వన్ వాల్యూ నీకు ప్లస్ ఆర్ మైనస్ టూ అంటే రెండు వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి నీకు రెండు పాయింట్స్ రావాలి. సో ఇది నీకు టూ పాయింట్స్గా మనం డిసైడ్ చేసుకోవాలి. అట్లా సో ఒకటి ప్లస్ టూ తీసుకొని వై వాల్యూ వన్ తీసుకోండి, ఇంకోటి మైనస్ టూ తీసుకొని ఎక్స్ కోఆర్డినేట్ వన్ తీసుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రతి పాయింట్కి టాంజెంట్ నార్మల్ కనుక్కోవాలి. సో ఏ పాయింట్ కనుక్కోవాలి, బి పాయింట్ కనుక్కోవాలి. ఫస్ట్ ఏ పాయింట్ కనుక్కునేటప్పుడు మనకు ఒక పాయింట్ ఉంది. సో ఒక ఎలిప్స్కి టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ఎస్ వన్ ఈజ్కల్ జీరో ఇస్ ద ఫార్ములా. మనకు తెలుసు ఎస్ వన్ ఈజ్కల్ జీరో ఒక ఏ సిస్టమ్ ఆఫ్ సర్కిల్కి ఏ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ ఇచ్చినా కానీ ఎక్స్ స్క్వేర్ ఉన్న దగ్గర ఎక్స్ ఇంటూ ఎక్స్ స్ప్లిట్ చేసి ఎక్స్ దగ్గర ఒక ఎక్స్ దగ్గర ఎక్స్ వన్ పెడతాం. అలా ఎక్స్ వన్ అయింది, వై వై వన్ వై వై రెండుసార్లు రాస్తే ఏమవుతుంది, వై వై వన్ అవుతుంది. అది లెవెన్ ఈజ్కల్స్ టు 11 ఇచ్చాడు. సో ఈ ఎక్స్ వన్ వై వన్ దగ్గర ఈ పాయింట్స్ అప్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ టాంజెంట్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ టాంజెంట్ ఈక్వేషన్ నుంచే దీన్ని కనుక్కోవచ్చు. ఎట్లా అంటే ఈ టాంజెంట్ అనేది ఈ నార్మల్కి పర్పెండిక్యులర్ లైన్. మనకు తెలుసు ఒక లైన్ ఇలా ఉంటే దానికి పర్పెండిక్యులర్ లైన్ రాయడానికి అంటే నార్మల్ లైన్ రాయడానికి ఇలా ఈ ఫార్ములా రాసుకోవాలి. ఎలా అంటే ఈ టాంజెంట్ ఉన్నటువంటి వై కోఎఫిషియంట్ని ఏ కోఎఫిషియంట్ ఎక్స్ కోఎఫిషియంట్గా రాయాలి, ఎక్స్ కోఎఫిషియంట్ని వై కోఎఫిషియంట్గా రాసి మధ్యలో నెగిటివ్ రాయాలి. ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ రాయాలి, నెగిటివ్ రాయాలి. రాసి కాన్స్టెంట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది మనకు ఒక లైన్కి పర్పెండిక్యులర్ లైన్ రాసే విధానము. ఇలా ఉంటే ఒక లైన్, దీని పర్పెండిక్యులర్ లైన్ ఇలా రాస్తాం. ఇప్పుడు మనకి ఈ ఫార్మాట్లో రాసుకున్న తర్వాత ఈ టాంజెంట్ని ఫార్మాట్ రాసిన తర్వాత ఈ కే వాల్యూ సపోర్ట్ చేయడానికి ఈ పాయింట్ ఇందులో సపోర్ట్ చేస్తాం. సపోర్ట్ చేస్తే మనకు కే వాల్యూ వస్తుంది. ఆ కే వాల్యూ ఇక్కడ సపోర్ట్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి నార్మల్ ఈక్వేషన్ వస్తుంది. సిమిలర్గానే సెకండ్ పాయింట్ కూడా సేమ్ ఇలా. సెకండ్ పాయింట్కి టాంజెంట్ ఈక్వేషన్ ఫార్ములా ఎస్ వన్ ఈజ్ ఈక్వల్ జీరో కాబట్టి ఈ ఈక్వేషన్కి టాంజెంట్ ఈక్వేషన్ ఇలా రాస్తాము. చెప్పిన కదా ఎక్స్ని స్క్వేర్ ఉన్నదాన్ని రెండు ఎక్స్లుగా రాసి ఒక ఎక్స్ దగ్గర ఎక్స్ వన్ రాస్తాం, ఒక వై దగ్గర వై వన్ రాస్తాం. అది మనం రాసే విధానం ఎస్ వన్ ఈక్వల్ జీరో రాస్తాం. సో ఇందులో ఎక్స్ వన్ వై వన్ దగ్గర ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర కనుక్కుంటున్నాం కాబట్టి ఇది సపోర్ట్ చేసుకుంటే మనకి ఇది డైరెక్ట్గా వచ్చేస్తుంది, టాంజెంట్ ఈక్వేషన్ డైరెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇది డైరెక్ట్ మనకు కావాల్సినటువంటి మైనస్ ఎక్స్ ముందు ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కాబట్టి మొత్తాన్ని నెగిటివ్తో మల్టిప్లై చేసుకుంటే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది మనకు కావాల్సింది. దీన్ని అగైన్ మళ్ళీ అదే పాయింట్ దగ్గర నార్మల్ కావాలి. అంటే ఇది టాంజెంట్కి నార్మల్కి మనకు రిలేషన్ అనేది పర్పెండిక్యులరే. నార్మల్ అంటే నథింగ్ బట్ పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. అంటే ఈ లైన్కి మనం పర్పెండిక్యులర్ కనుక్కుంటే చాలు. సో ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ టు ది ఎలిప్స్ అంటే ఈ పాయింట్ దగ్గర సో పర్పెండిక్యులర్ టు ది ఈ పాయింట్ అని చెప్పినట్టు. సో దీని పర్పెండిక్యులర్ అని చెప్పిన కదా, ఇది ఇక్కడ రాసేసుకొని మధ్యలో ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి ప్లస్ రాసుకుంటాం. ప్లస్ ఉంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉంటే ప్లస్ రాస్తాం. అలా మార్చి ప్లస్ కాన్స్టెంట్ ఇక్కడ రాస్తాం. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ కనుక్కోవడానికి ఈ పాయింట్ ఇలా సపోర్ట్ చేసుకోండి, మనకు కే వాల్యూ వస్తుంది. ఆ కే వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చేసుకుంటే మనకు కావాల్సిన